ప్రజలకు చంద్రబాబు లేఖ అంబటి డజను ప్రశ్నలు పీక్స్ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్ట్ అయ్యే రాజమండ్రి సెంట్రల్ జైలులో గత నలభై ఐదు రోజులుగా రిమాండ్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దసరా పండుగ సందర్భంగా జైలు నుంచే తెలుగు ప్రజలను ఉద్దేశించి ఈ నెల ఇరవై రెండవ తేదీన ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు తాను జైలులో లేనని ప్రజల హృదయాలలో ఉన్నానంటూ ఆయన తన లేఖలో పేర్కొన్నారు ప్రజల నుంచి తనను ఒక్క క్షణం కూడా ఎవరూ దూరం చేయలేరని తెలిపారు నలభై ఐదేళ్లుగా తాను కాపాడుకుంటూ వస్తున్న విలువలు విశ్వసనీయతను ఎవరూ చెరిపేయలేరని పేర్కొన్నారు ఆలస్యమైనా న్యాయం గెలుస్తుందని తాను త్వరలో బయటకు వస్తానని లేఖలో తెలిపారు ప్రజల కోసం రాష్ట్ర ప్రగతి కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానని కూడా పేర్కొన్నారు ఈ సందర్భంగా ప్రజలందరికీ ఆయన దసరా శుభాకాంక్షలు తెలియజేశారు అయితే చంద్రబాబు లేఖకు కౌంటర్గా ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు చంద్రబాబు నాయుడు గారికి అంటూ నేరుగా ఆయన్నే అడ్రస్ చేస్తూ ఈ లేఖ విడుదల చేయడం గమనార్హం ఇంతకీ ఆయన లేఖ సారాంశం ఏంటంటే నలభై ఐదు రోజుల జైలు జీవితం తర్వాత కూడా నాలుగైదు నిజాలు చెబుతారేమో అన్న ఆశను నిరాశగా మారుస్తూ మీరు ఉత్తరం రాశారంటూ అంబటి పేర్కొన్నారు జైలు నుంచి ఈ ఉత్తరాన్ని ఎలా బయటకు పంపారన్న టెక్నికల్ డీటెయిల్స్లోకి పదిహేడు ఏ ప్రోటోకాల్స్లోకి తాను వెళ్లడం లేదని మీ పేరిట టీడీపీఏ ఆ ఉత్తరం ఇచ్చింది కాబట్టి ఆ ఉత్తరం చదివిన తరువాత నేను మీకు బహిరంగ లేక రాస్తున్నానని వివరించారు ఇందులో కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతున్నట్లు తెలిపారు అవేంటంటే మొదటి వాక్యమే మీరు జైలులో లేనని రాశారు కాబట్టి దయచేసి మీ న్యాయ పోరాటం మొత్తాన్ని ఆపేయండి క్వాష్ పిటిషన్లు బెయిల్ పిటిషన్లు ఉపసంహరించుకోండి ప్రజల గుండెల్లో ఉన్నారని రాశారు అదే నిజమైతే మీ పేరు చెబితే గుర్తుకు వచ్చే నాలుగు స్కీములు దయచేసి ప్రజలకు తెలియజేయండి మీకోసం ప్రజా చైతన్యం ఉవ్వెత్తున ఎగశపడుతోందని అన్నారు ఎగసిపడుతున్న ప్రజలు ఎవరో దయచేసి తెలియజేయండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నిరుపేద వర్గాలను కూడా ప్రజలే అని గుర్తించండి వారిలో ఏ ఒక్కరూ మీరు చేసిన ద్రోహాన్ని మర్చిపోలేరు మీ రాజకీయ జీవితం అంతా తెలుగు ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం సాగిందన్నారు తెలుగు ప్రజలు అంటే మీ ఉద్దేశంలో ఎవరు హైదరాబాద్ మెట్రోలో నల్ల చొక్కాలు వేసుకున్న ఆ నలుగురున అమెరికాలో బ్రిటన్లో మీ దోపిడీ సొమ్ములతో స్థిరపడిన మీ బంధుగణాల ఎన్టీఆర్ను మీరు వెన్నుపోటు పడవడంలో సహకరించిన మీ మీడియా మిత్రుల బీజేపీలో ఉన్న మీ బంధువుల కాంగ్రెస్లోకి పంపించిన మీ మనుషుల కొద్దిమంది వామపక్షాల నాయకుల్లో ప్రవహిస్తున్న మీ పసుపు రక్తమా ఎవరు తెలుగు ప్రజలంటే అన్నది దయచేసి తెలియజేయండి వాటిని భయంతో మిమ్మల్ని జైలు గోడల మధ్య బంధించి ప్రజలకు దూరం చేయాలని ఎవరో అనుకుంటున్నారని రాశారు ఒక అవినీతి పరుడిని కేంద్ర ఐటీ శాఖ పట్టుకుని షోకాజ్ నోటీస్ ఇచ్చింది అది మీరే స్కిల్ స్కామ్లో నలుగురిని ఈడీ అరెస్టు చేసింది ఆ స్కీమ్లో కర్త కర్మ క్రియ మీరే స్కిల్ స్కామ్లో మీకు కోర్టు రిమాండ్ విధించింది ఆ రిమాండ్ను హైకోర్టు సుప్రీంకోర్టు సమర్థించాయి మరి ప్రజల నుంచి మిమ్మల్ని ఎవరో దూరం చేయడం ఏంటి నలభై ఐదేళ్లు దొరకకుండా తప్పించుకున్నానన్న మీ ఆత్మవిశ్వాసం నలభై ఐదేళ్ల మీ వ్యవస్థల మేనేజ్మెంట్ ఈసారి మీకు సాధ్యం కాలేదు కాబట్టి దొరికిపోయిన దొంగ దేశభక్తుడిని అని ప్రజాసేవకుడిని అని భారీ డైలాగులు చెప్పడం బాగోదు ఇక సంఖ్యలు మీ సంకల్పాన్ని బంధించలేవని జైలు గోడలు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవని రాశారు మీ మీద మీకు అంత సీన్ ఉంటే మీకు అంత ధైర్యం ఉంటే మీ మీద అంత నమ్మకం ఉంటే మీ ఆదాయం ఎంత మీ ఆస్తులు ఎంత అన్న అంశం మీద నేను ఒక పిటిషన్ వేస్తాను కోర్టుల్లో స్టే కోసం వెళ్లకుండా సిబిఐ విచారణకు సిద్ధపడతారా స్కిల్ స్కామ్లో వేరే వ్యక్తి ఎవరో సిబిఐ విచారణ జరగాలని పిటిషన్ వేస్తే మీ గుడ్డలు ఎందుకు తడుస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వ విచారణ కక్ష సాధింపు అని మీరు అంటున్నారు అదే నిజమైతే కేంద్ర ప్రభుత్వ సిబిఐ విచారణకు మీరు ఆహ్వానించాలి కదా మరి రెండింటికి గుడ్డలు తడుస్తున్నాయంటే మీరు లేఖలో రాసిన డైలాగులన్నీ ఆత్మవంచనతో కూడిన అబద్దాలే కదా ఇక దసరాకి పూర్తి మేనిఫెస్టో విడుదల చేయలేకపోయానని మరో భారీ డైలాగ్ వదిలారు రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో మీరు చేసిన ఆరు వందల యాభై వాగ్దానాలకు అధికారంలోకి వచ్చాక మీరు చేసిన మొదటి సంతకాలకు ఏనాడు దిక్కు మొక్కు లేదు కాబట్టి మిమ్మల్ని ప్రజలు మీరు కొనుగోలు చేసిన ఎమ్మెల్యేల సంఖ్యకు మీ పార్టీని పరిమితం చేశారు ఇప్పుడు మీరు మరో మేనిఫెస్టో విడుదల చేస్తే ఎంత చేయకపోతే ఎంత ఈ రాష్ట్రంలో ఉండని మీరు మీ పుత్రుడు మీ దత్తపుత్రుడు మా రాష్ట్రంలో కేవలం గెస్ట్లు మాత్రమే కదా ఇది మీకు వీకెండ్ రిసార్ట్ మాత్రమే కదా ఇప్పుడు బయటకు రాని మీ భార్యను మీరు ప్రజల్లోకి పంపుతున్నారని అన్నారు ఎందుకండి ఆవిడను ప్రజల్లోకి పంపడం ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచినప్పుడే కన్న తండ్రి పక్షాన గాక మీ పక్షాన ఉన్న ఆమె ఇప్పుడు ఎన్టీఆర్ వారసురాలు ఎలా అవుతుంది ఆవిడ నిజం గెలవాలి అంటూ నినాదం చేస్తే మొదట ఎన్టీఆర్ను మీరే పొడిచారన్న నిజం చెప్పి ఆ తర్వాత ఏం మాట్లాడినా ఒకరో ఇద్దరో నమ్ముతారు నా బలం జనమే అంటూ రాశారు ఈ మధ్య జగన్ గారి స్పీచ్లు బాగా చూస్తున్నారని అర్థమైంది జగన్ గారు పొత్తుల్ని నమ్ముకోవట్లేదండి తాను చేసిన ఇంటింటి అభివృద్ధిని ఇంటింటికి పంపిన రెండు పాయింట్ మూడు ఎనిమిది లక్షల కోట్ల డీబీటీని ఇచ్చిన ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలను కడుతున్న ఇరవై రెండు లక్షల ఇళ్లను గ్రామ గ్రామంలోనూ తీసుకొచ్చిన మార్పులను చూపించి మీరే నా బలమని ప్రజలతో ఉన్నది ఉన్నట్లు చెబుతున్నారు మరి మీరు ఆయన డైలాగ్ బాగుంది కదా అని నేను అంటానని అదే డైలాగ్ చెబితే బాగోదేమో అన్నది ఆలోచించుకోండి ఇక చెడు గెలిచినా నిలవదన్నారు మంచి తాత్కాలికంగా ఓడిన కాల పరీక్షలో గెలుస్తుందని అన్నారు జగన్ గారి విషయంలో జరిగింది అదే కదా ఆ చెడు చేసింది మీరే కదా మీ దుష్ట బృందంలో అందరికీ వయసు పెరిగిపోయింది కానీ జీవన సంధి ఆ సమయంలో కూడా నిజాన్ని ఒప్పుకునే అంతరాత్మ మాత్రం ఏ ఒక్కరికి లేదు మీరు ఇలాంటి లేఖలు మరిన్ని రాయాలని కోరుకుంటున్నానంటూ అంబటి తన లేఖను ముగించడం గమనార్హం